గోంగూర పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోంగూర పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కట్ట, వేరుశనగ పలుకులు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత. సో ఫస్ట్ గోంగూర ఉడకబెట్టుకోవాలి కదా. ఫస్ట్ గోంగూర వేసుకోవాలి, దాని తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కొంచెం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకొంచెం కారం, టమాటాలు కూడా వేయాలి. ఇవన్నీ ఉడకబెట్టేటప్పుడు వేసేసుకోవాలా? ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం వాటర్ వాటర్ కూడా మిక్స్ చేయాలి. ఓకే, మూత పెట్టేద్దామా? ఇది ఉడుకుతూ ఉంటుంది, అంతలోపల మనం పోపు పెట్టుకుందాం. ఉడకాలా? ఇంకొంచెం ఉడకాలి. ఓకే, ఇలా పోపు పెట్టేసుకుందామా? మార్చిన దీని మీదకి ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం వేసుకోవాలి, తాలింపు దినుసులు కొంచెం, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం, ఇప్పుడు పల్లీలు, కొంచెం కరివేపాకు. అయితే ఈ పులుసుకూరలో మనకి పల్లీలు ఎక్కువ తగులుతూ ఉంటాయి అన్నమాట. కట్టేనా ఇది? ఇది ఇంకా ఆఫ్ చేసేయండి, అయిపోయింది. ఓకే, ఇప్పుడు గోంగూర చూద్దాం ఎలా ఉంది. గోంగూర ఉడికిపోయింది. ఓకే, దాన్ని ఇప్పుడు మెదపాలన్నమాట. ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఇది మెదిగిపోయింది, ఇప్పుడు ఈ పల్లీలు ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, బాగా కలిసి. ఇంకా దింపేసుకోవచ్చా? మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చా? ఓకే. సో ఇంకా గుమగుమలాడే గోంగూర పులుసు కూర రెడీ అయిపోయింది, బౌల్లో తీసేసి. సో గుమగుమలాడే గోంగూర పులుసు కూర రెడీ అయిపోయింది. చూసారు కదండి, వేడివేడిగా గోంగూర పులుసు కూర రెడీ.